ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे ननिंतका आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चालामंदि मित्रुलु अक्क चेल्लेलु मेल्स् लोनु कामेंट्स् लोनु गुरुगारु ई पितृपक्ष अमावास्य वस्तुंदि कदा मेमु तेलिकगा माकु समस्य नुंडि बयटपडे मार्गं अलागे पितृदोषालु కాలసర్ప దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోవాలి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను ఒక అత్యంత తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు నవగ్రహ దోషాల నుంచి వచ్చే ఇబ్బందులు అలాగే కాలసర్ప దోషాలు పితృదోషాలు సర్పదోషాలు వీటి నుండి వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఉపాయం చాలా తేలికైంది, ఎవరైనా ఆచరించవచ్చు. ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా చేయవలసింది ఎప్పుడంటే అమావాస్యలో చేయాలి. అమావాస్య కంటే ముందు రోజు నుండే ఈ ఉపాయాన్ని మొదలుపెట్టాలి. ఎలా చేయాలి చెప్తాను. మీకు ఈ ఉపాయానికి కావలసిన పదార్థం చూస్తున్నారు కదా, నవధాన్యాలు. ఒక 100 గ్రాములు నవధాన్యాలు తీసుకోండి. అలాగే ఒక తెల్లటి కొత్త కాటన్ జాకెట్ ముక్క తీసుకోండి. ఈ ఉపాయానికి 2 పదార్థాలు కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఒక చిన్న మంత్రం కూడా ఉంటుంది, ఆ మంత్ర జపం కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా తేలికైన ఉపాయం, చిన్న ఉపాయం. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ ఉపాయం చేయడం వల్ల సర్పదోషాలు కాలసర్పదోషాలు అలాగే నవగ్రహ దోషాలు పితృదోషాలు పితృశాపాలు లాంటివి చాలా త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఉంది, పాక్షిక సూర్యగ్రహణం. ఈ రెండు ఉండడం వల్ల, ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితమైన 100% ఫలితాన్ని పొందుతారు. ఇది ఎవరికి అందుబాటులో ఉంటే ప్రయత్నం కంపల్సరిగా చేయండి. మీరు ఏం చేయాలంటే ఇలా నవధాన్యాలు తీసుకోండి. వీటిని రేపు అంటే ఈరోజు ఏకాదశి, రేపు వీటిని నానబెట్టండి. 24 గంటలు వీటిని మీరు మామూలుగా స్టీలు గిన్నెలో కానీ స్టీల్ దాంట్లో దీంట్లో 100 గ్రాములు నవధాన్యాలు నానబెట్టండి. 24 గంటలు నానబెట్టండి అంటే రేపు మొత్తం నానబెట్టండి. ఎల్లుండి అంటే ఇవాళ 10, 11 తారీఖు నానబెట్టండి. 12 తారీఖు 13 తారీఖు నాడు అంటే 12 తారీఖు ఈరోజు 24 గంటలు పూర్తయిన తర్వాత మీరు ఈ నవధాన్యాలు తడిచిన వాటిని తీసి ఒక గుడ్డలో అంటే తెల్లటి గుడ్డ కానీ జాకెట్ ముక్కలో తీసుకొని దాన్ని మూటగా కట్టండి. మూటగా కట్టి మీ పూజా మందిరంలో పెట్టండి. మీరు పూజ చేసే ప్రదేశం ఉన్నా సరే, పూజా మందిరం లేకపోయినా అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత అంటే ఈ మొక్కలు వస్తాయి, 24 గంటలు నానితే దీంట్లో కొన్ని గింజలు మొక్కలు వస్తాయి, వడ్లు అలాగే పెసలు కందులు ఇలాంటివన్నీ కూడా మొత్తం మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు తరిగి అంటే ఆ గుడ్డలో పెట్టడం వల్ల అలా మూట కట్టించేయండి, మీ పూజా మందిరంలో పెట్టండి. కరెక్ట్గా అమావాస్య రోజు అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు, అమావాస్య మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు ఏదైతే మూటగా కట్టారో వాటిని తీసుకుని మీరు ఏం చేస్తారంటే, దగ్గరలో ఎక్కడైనా ఆవు ఉంటే ఆవుకు తినిపించాలి. ముందుగా మీకు ఈ ఆవుకు తినిపించడానికి ముందు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని ఈ మూటగా కట్టేటప్పుడు అనుకోవచ్చు, లేదంటే ఆవుకు తినిపించేటప్పుడు కూడా ఈ మంత్రం అనుకోవచ్చు. మంత్రం వచ్చేసి ఓం సర్వదోష నాశనం కురు కురు స్వాహ. ఓం సర్వదోష నాశనం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకొని ఆవుకి ఈ నవధాన్యాలని తినిపించండి. మీకు ఆవు లేదు, అవకాశం లేదంటే మాత్రం ఈ ఉపాయం చేయకండి. ఎవరికైతే ఆవులకి తినిపించే అవకాశం ఉంటుందో వీటిని కనుక ఖచ్చితంగా మీరు తినిపించగలిగితే మీ దోషాలు పితృదోషాలు పితృశాపాలు అలాగే నవగ్రహ దోషాలు అలాగే ముఖ్యంగా సర్పదోషాలు కాలసర్పదోషం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇది 100% ఫలితాలు ఇస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే చేయమాకండి. అంతకుముందు వీడియోలో నువ్వుల నూనెతో ఒంటికి రాసుకుని స్నానం చేయమని చెప్పాను, అదన్నా ప్రయత్నించేయండి, ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఈ చిన్న ఉపాయాన్ని ఖచ్చితంగా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సంబంధం యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తాను. అలాగే రాబోయే నవరాత్రికి సంబంధించిన వీడియోలు కూడా ముందు ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.